నమస్కారం, అవాం న్యూస్ కు స్వాగతం. బైన్సా పట్టణంలోని కిసాన్ వెర్నీ 300 కాపు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. అల్లారి కృష్ణయ్య అందాల రాధమ్మ ఆట సూపమమ్మ గొప్పియలో తిరుపతి ఎంకన్న అలమేలు మంగమ్మ పాట పాడవమ్మ గొప్పియలో కన్నె పిల్ల కలలోని రారాజు కలలు తిరుపవమ్మ గొప్పియలో. వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో, పంటల పండగ వచ్చి సంతోషాలే తెచ్చిందో. వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో, పంటల పండగ వచ్చి సంతోషాలే తెచ్చిందో. రైతన్నలింట కాదల్లి నింపి అందరి ఇంట భాగ్యాల నొప్పి, పెద్ద చిన్నాలన్న తేడాలే సూపని పెద్ద పండగ నేడే వచ్చే. ముక్కులలో గిలి కిల కిల నవ్వంగ సంక్రాంతి వచ్చిందో, ముద్దుల మా పల్లె కలకలలాడగ సంక్రాంతి వచ్చిందో. ముక్కులలో గిలి కిల కిల నవ్వంగ సంక్రాంతి వచ్చిందో, ముద్దుల మా పల్లె కలకలలాడగ సంక్రాంతి వచ్చిందో. వచ్చిందో హరిదాసు కీర్తన నిద్దురలే పంగా, కల్లు కల్లు మంటూ బసవన్న నర్తన దీవెనలియంగా. వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో, పంటల పండుగ వచ్చి సంతోషాలే తెచ్చిందో. వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో, పంటల పండుగ వచ్చి సంతోషాలే తెచ్చిందో. పై బడి పందాల నొడ్డంగా, బాడి పశువులన్ని రంగుల దుకున్న కొమ్ములు రూపంగా. బెన్సా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలోని గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాబట్టి మనకున్నటువంటి జ్ఞానంతో
భగవాన్ వాసుదేవ పునాతో స్థానాన్ని దేశాన్ని సహస్ర బాహు వరిణ్యనాభం దేవ్యో నమస్తే మధుసూదనాయ తత్రాభిమానం పరిరక్షితం పట్టణంలోని మాటేగాం గ్రామం వద్ద అక్రమంగా తరలి ఆధారు టేకు కట్టెలను బైసా రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఉదయము అంతగా సమయము నాలుగున్నర ప్రాంతంలో మా యొక్క ఈ యొక్క బైంసారులకు సంబంధించినటువంటి పెట్రోలింగ్ వాహనము యొక్క గస్తీ తిరుగుతూ ఉంటే ఈ యొక్క మాటేగాం గ్రామ శివాలో ఉన్నటువంటి జాతీయ రహదారి మీద ఒక వాహనము ఈ యొక్క పోలీస్ ఈ వాహనము అనుమానాస్పదంగా కనబడ్డది. సో ఈ అనుమానాస్పదంగా కనబడుతూనే మా యొక్క పెట్రోలింగ్ వాహనము దాన్ని వెంబడించి మాడేగాం శివార్లో దాన్ని ఆపి దీన్ని డ్రైవర్ను ప్రశ్నించి యథాతథంగా ఆ యొక్క వాహనాన్ని చెక్ చేయగా పరిశీలించగా మాకు అందులో ఒక 16 టేకు దుంగలు కనబడ్డాయి. సో ఈ యొక్క నిందితుడైనటువంటి డ్రైవర్ని మేము విచారించగా అతను ఇచ్చోడ్ నుంచి ఇతన్ని నిజామాబాద్ తీసుకెళ్తున్నాగా మాకు చెప్పడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి ఉండే అతను వెహికల్ ఆగే మూమెంట్లో అతను వెహికల్ నుంచి దూకి పరారు కావడం జరిగింది. సో ఇతను పట్టుబడ్డాడు. ఇతని పేరు ఇంతియాజ్, ఆదిలాబాదు వాస్తవ్యుడు. సో ఈ యొక్క వాహనాన్ని మేము సీజ్ చేసి మా యొక్క ఫారెస్ట్ అధికారులకు ఫారెస్ట్ అధికారైనటువంటి ఎఫ్ఎస్ఓ ఇర్ఫాదుద్దీన్ సార్కు తదుపరి విచారణ నిమిత్తము అప్పగించాను. వార్తలు ముగించే ముందు నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.